ఈరోజు మనం చేయబోతున్నాము దాల్ తడకా డాబా స్టైల్లో. దీంట్లో వచ్చేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెజిటేబుల్స్లో ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, టమాటా అండ్ ఇంకా పచ్చిమిర్చి. ఈ ఇంగ్రీడియంట్స్ ముందుగానే కట్ చేసి పెట్టేసుకొని తర్వాత ఏం చేయాలో ప్రొసీజర్ మీకు చూపిస్తాను. అండ్ కందిపప్పు ఏదైతే ఉందో అది మీరు కుక్కర్లో వేసేసి ఏదైతే గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాస్కి మూడు అంతల వాటర్ వేయాలి. లైక్ ఇప్పుడు నా కౌంటర్లో ఏంటంటే 1.5 గ్లాస్ నేను కందిపప్పు తీసుకున్నాను, దానికి 3 టైమ్స్ నేను వాటర్ వేసేసి ఇంకా 1 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి 3 విజిల్స్ వచ్చేసే వరకు ఉడికేసి పెట్టేశాను. తర్వాత ప్యాన్ తీసుకున్నాను అండ్ గ్యాస్ లైట్ చేసి మీరు ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి, నాన్ స్టిక్ ప్యాన్. దీంట్లో అండ్ 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మీకు లాస్ట్గా మళ్ళీ పోపు వేయడానికి ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు సెన్స్ చేయొచ్చు హీట్ ఎక్కిందా లేదా అనేది. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఆవాలు వేయాలి మీరు దీంట్లో, అండ్ 1 టీ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అండ్ మీరు ఒక స్పూన్ తీసుకొని కలపాలి దీన్ని, అండ్ చిటపట వస్తుంది, స్మెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. కానీ కొంచెం జాగ్రత్త ఉండండి, ఈ రేజంలో చిటపట అంతా ఉంటాయి. అండ్ ఏదైతే గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ పోయేంత వరకు మీరు దీన్ని కలుపుతూ ఉండండి. అండ్ ముందుగా మీరు ఏదైతే కట్ చేసి పెట్టుకున్నది ఆనియన్స్ వేయండి. ఆనియన్ చేసింది మొత్తం కలపండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీరు కలుపుతూ ఉండండి దీన్ని ఆనియన్స్ని. అండ్ ఏదైతే మీరు మంటుందో సిమ్లో పెట్టుకోండి. అండ్ ఈ ఆనియన్ వాసన ఏదైతే ఉందో చాలా చాలా బాగుంటుంది ఫ్రాగ్రెన్స్. అండ్ ఈ ఆనియన్స్ ఒక థింగ్ ఏంటంటే మీరు ఒక 1 కేజీ అలాంటివి కట్ చేశారనుకోండి, ఎంత ఫ్రై చేసినా మీకు వచ్చేసి ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ అవుతాయి. చాలా కుంటిగానే అయిపోతాయి, గోల్డెన్ బ్రౌన్ అయ్యేసరికి చాలా చాలా క్వాంటిటీ చాలా తక్కువ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంతకుముందు కట్ చేసిన పచ్చిమిర్చి అంతా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సో మీరు ఇలా కలుపుకోవాలి, ఆనియన్స్ ప్లస్ పచ్చిమిర్చి వేసాం కదా ఇలానే కలుపుతూ ఉండాలి. అండ్ మీరు ఇది ఒక టైం చూసినట్టయితే ఒక 1 మినిట్ వరకు టైం పడుతుంది మీకు. ఇప్పుడు కరివేపాకు వేయాలి దీంట్లో, అండ్ కలపండి మీరు కరివేపాకు వేసిన తర్వాత. అండ్ ఇప్పుడు పుదీనా వేయాలి దీంట్లో. పుదీనా వేసిన తర్వాత మీకు మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది దీంట్లో. ఇంతైనా మన ఇండియన్ డిషెస్లో పుదీనా, ఆనియన్స్, గార్లిక్ పేస్ట్ చేసిన తర్వాత టేస్టే ఫ్రాగ్రెన్సే వేరే వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి టమాటా వేయాలి. ఇందాక మనం ఏదైతే కోసి పెట్టుకున్నామో ఆ టమాటా వేసిన తర్వాత కలపాలి ఒక 2-3 టైమ్స్. తర్వాత టమాటాలో ఉన్న ఏదైతే వాటర్ ఉందో అది బయటకు వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, టమాటా ఏదైతే ఉందో అది ఉడుకుతుంది మీకు. ఇది వచ్చేసి మన ఏదైతే దాల్ తడకాకుందో ఇది ఒక మెయిన్ మేజర్ బేస్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి దీంట్లో. పసుపు వేసి కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేయాలి, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి, అండ్ సాల్ట్ వేసేసి కలపేసేయాలి. అండ్ ఒకవేళ మీకు సరిపోకపోతే సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి. అండ్ జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత కలుపుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కొరియాండర్ పౌడర్ వేసుకోండి 1/2 టీ స్పూన్. టీస్పూన్ వేసి కలిపేసేసుకోండి. ధనియా పౌడర్ వేసిన తర్వాత అయితే మీకు మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే చేసి పెట్టుకున్న కందిపప్పు ఏదైతే 3 విజిల్ ఉందో అది తీసుకొచ్చి ఈ బేస్లో కలిపేసుకోండి. దాల్ తడక అయిపోవడానికి ఇంకా 80% అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఏదైతే దాల్ తడక చేయాలనుకుంటామో కందిపప్పు ప్లస్ ఇందాక ఏదైతే అన్ని మిశ్రమాన్ని మిక్స్ చేసామో అదంతా వేసేసి మిక్స్ చేసుకోవాలి.
ఇలా ఒక సిమ్లో ఒక 5 మినిట్స్ మీరు స్టవ్ పైన పెట్టేసి ఉడకబెట్టండి. అండ్ కొంచెం దూరంగా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే కింద అంటూ అంటకుండా. సో బెటర్ ఏంటంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. అండ్ ఆల్రెడీ మనం ఈ 80% అయిపోకుండా చాలా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది మీకు, ఎందుకంటే మీరు పుదీనా దీంట్లో ధనియా పౌడర్ అవన్నీ వేసారు కాబట్టి ఇంగ్రీడియంట్స్ చాలా చాలా బెటర్ మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది దాల్ తడక, ఎందుకంటే ఇలాంటి దాల్ తడక నేను చాలాసార్లు చేశాను మీకోసం ఇలాంటి వీడియో, ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తున్నాను. అండ్ ఈ పప్పులు చూసినట్టయితే మీరు కొంచెం ముద్దపప్పు కాకుండా కొంచెం దూరంగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే దాల్ తడకలో కొంచెం గట్టి పలుకు పలుకు ఉంటుంది, అలాంటివి ఉంటుంది చాలా బాగుంటుంది. అండ్ మీకు అయితే చాలా చాలా ఫ్రాగ్రెన్స్ ఫ్లేవర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే మీరు దీంట్లో ఆనియన్ వేసారు, మళ్ళీ ధనియా పౌడర్ వేసారు, పచ్చిమిర్చి వేసారు, పుదీనా వేసారు, కొత్తిమీర వేసారు, కరివేపాకు వేసారు కాబట్టి అసలైన రుచి అమోఘం. దాల్ తడకలు ఏంటంటే మీరు లాస్ట్ కేసు పోపులో ఉంటుంది, దాంట్లో వచ్చే ఇంగ్రీడియంట్స్ మీకు ఒక 5 ఎండుమిర్చి, 5 ఎల్లిపాయలు అండ్ ఎల్లిపాయలు అండ్ కొన్ని కరివేపాకు రెక్కలు అండ్ కారం పొడి 1 టేబుల్ స్పూను, వీటిని పోపు వేసేసి మీరు దాంట్లో వేసుకుంటే అసలైన ఫ్రాగ్రెన్స్ మీకు దాల్ తడకలు వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మన దాల్ తడక ఏదైతే ఉందో దాంట్లో బాయిల్ అవుతూ ఉంది, సో ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఈలోపు మనం పోపుకి రెడీ చేసి పెట్టేస్తున్నాం కాబట్టి పోపు ఇంగ్రీడియంట్స్ మీకు చెప్పాను, పోపు పెట్టడం ఎలాగో చూపిస్తాను. అండ్ పోపు కోసం మనం ఒక చిన్న కడాయి పెట్టేసుకొని కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే దీంట్లో వాటర్ అన్ని వెళ్ళిపోయేంతవరకు వేట్ చేయండి, లేదంటే మీరు ఆయిల్ వేసినప్పుడు మీకు మంట వస్తుంది. బట్ జనరల్గా ఈ పోపులో వేసినప్పుడు మీరు ఆయిల్ వేసి మంట వచ్చినప్పుడు కొంచెం మజా ఉంటుంది, బట్ బీ కేర్ఫుల్. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఆయిల్ హీట్ ఎక్కే వరకు వేట్ చేయండి. ఇలా బుడగలు వస్తే చాలా చాలా బాగుంటుందండి. దాని తడక ఆయిల్ వేడెక్కిపోయింది. అండ్ ఇప్పుడు ఫస్ట్గా మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, బట్ బీఫ్ వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, లైట్గా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కారం పొడి వేసుకోవాలి పోపులో. అండ్ ఏదైతే పోపు ఉందో మీరు మిక్స్ చేసుకోండి. సో దీంట్లో మనం పోపుగా ఒకసారి మళ్ళీ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కారం పొడి, ఇంకా కరివేపాకు వేసాము దీంట్లో. ఏదైతే పోపు ఉందో ఈ పోపు తీసుకొచ్చేసి మన దాల్ తడక ఏదైతే ఇందాక చేసుకున్నామో దాంట్లో వేసేసుకోండి. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు మంచి దాల్ తడక కలర్ వచ్చేసింది మీకు. అండ్ ఇది టేస్ట్ కూడా చాలా చాలా సూపర్ అవసరం ఉంది, ఎందుకంటే జనరల్గా మీకు టేస్ట్ ఎలా అందరు టేస్ట్ చేసి చూసి చెప్తారు, నేను వచ్చేసి ఆ ఫ్రాగ్రెన్స్ ఏదవుతుందో దాన్ని బట్టి చెప్పగలుగుతాను. అండ్ నా దాల్ తడక వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఏదో పెడతా ఉంటాను.